ప్రాంతంలో ఉన్న నేపాల్ దేశంలో బౌద్ధ మతానికి వారి ఆచార వ్యవహారాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బౌద్ధాశ్రమ గురువులలో శ్రేష్ఠుడైన ఒక లామ చనిపోయిన తర్వాత కూడా మరలా జన్మించాడని ఇక్కడి ప్రజల గాఢ విశ్వాసం. అలా పుట్టాడనుకున్న ఒక కుర్రవాణ్ణి అనేక పరీక్షలు పెట్టిన తర్వాత అతనే లామా అని నిర్ధారణ చేసి రింపోచే అనే దైవాంశంగా భావిస్తున్నారు కొందరు. అయితే ఆ కుర్రవాణ్ణి బలి ఇచ్చి కొన్ని క్షుద్రదేవతలను సంతృప్తిపరచగలిగితే సర్వశక్తులు సంప్రాప్తిస్తాయని మరొక తెగ నమ్మకం. వారిని బౌక్షులంటారు. దుష్టశక్తుల ప్రాభవంతో దైవశక్తులను రూపుమాపడమే వీరి ఆశయం. Thank you.
Rinpoche. Kushula, Diksha Bhaina. भेरियार के दीक्षा सूर्य ग्रहण मात्र ऊंचा रोते बेला उन्हें परचा परा रिमोचे अब अच्छे तिमरे नहीं होने छा तिमरे बलि भी ना पच्छा रक्षकले रिमोट चलाई बचाओ न छ रक्षक ओ हिमालय का चिचुरा हारो पार कर दिया रावसले रिमोट चलाई बचाओ न छ వరద పొంగుల వంద పోటీలున్నాయి ఇంకా ఉన్నాయి కానీ ఆ వరదలో నువ్వు కొట్టుకుపోతావు ఛాలెంజ్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ తరఫున అబ్రకదబ్రా పరో ఛాలెంజ్ చెస్ పోటీలో నేను పరిగెత్తిస్తా వద్దు నేను నడిచే వెళ్తాను కబడ్డీ ఆడికి ఆంబోతులో బాడీ ఉంటే చాలరా చెస్ గేమ్ కి బుర్ర కావాలి చదరంగంలో నీ కంట తడి పెట్టకపోతే నన్ను మారు పేరుతో పిలు ఏంటి ఇప్పుడు ఏడుస్తావా సొంత ఇంట్లోకి దొంగలా రావడం నువ్వు మానవు కదా మెల్లిగా నాన్న వింటాడు వినని ఈ రోజు కూడా అనవలసమని అనే పడుకున్నారు ఆయన ఓహో పడుకున్నాడా అయితే ఫోన్ చేయొచ్చు చెయ్యి కడుక్కోరా ఫోన్ చేసే కడుక్కుంటాను నీ పద్ధతులు మారావు ఈ రోజు పోటీ గొడవలతోటే ముగిసిందా ఎవరు చెప్పారు నేనే చెప్పాను నువ్వు గెలిచినప్పుడు దమయంతి దగ్గర చప్పట్లు కొట్టడం అప్పారా అన్నకి నచ్చలేదుట మామ కొడుకు నేను గెలిచినప్పుడు చప్పట్లు కొట్టకుండా చెదిరించుకుంటుందా ఆ వరుస నీకు మాత్రమే కాదు వాడికి ఉంది అప్పారావు కాబోయే పెళ్ళ దమయంతి క్లబ్ వాళ్ళు ఏర్పాటు చేసే పోటీలైనా అక్కాబావలు దీన్నో కుటుంబ కలహంగా తీసుకుంటున్నారు వాళ్లతో గొడవలు పెట్టుకోవడం అన్నది నాన్నకి ఇష్టం లేదని నీకు తెలుసు కదా గొడవ పడమని నేను చెప్పానా మనం అంటే వాళ్ళకంత ఇష్టం లేకపోయినా అప్పారావుని అన్న వాడితో నువ్వు ఓడిపోయినా కూడా నీకు వచ్చే నష్టం ఏం లేదు అమ్మా పోటీ అంటూ వచ్చాక కావాలని ఓడిపోవడం కుదరదమ్మా కుదరదు పెద్దమ్మ కొడుకు కదా అని చెప్పి ఓడిపోయానంటే అది ఎంత అవమానం ఆ క్లబ్ కి అన్ని వాటి కరెక్ట్ ఇక్కడి నుంచి
అయ్యో ఎవడా, నా చెల్లెలు సుమతి ముఖం నేను ఇంకెలా చూసేది? ఏ అంత అసహ్యంగా చెండాలగా ఉంటుందా పిన్ని మొహం? అయినా పర్వాలేదు, మా ధైర్యం వెళ్ళి చూసిరా. చెప్పాలి, చెస్ పోటీలో వాడిని చెండాడేస్తాను. అవునవును, వాలీబాల్లో పరుగు పందెల్లో ఓడిపోయినప్పుడు నువ్వు వెలగన్నావు. ఆ ఆటలకి నేను ఒక్కడి మాత్రం సరిగా ఆడితే సరిపోదు, మా చతువేతలు కూడా సరిగా ఆడాలి కదా. చదరంగానికి నా ఒక్కడు బుర్రంటే చాలు. ఒరే మట్టి బుర్ర, అందులో కూడా ఓడిపోయావంటే నీకు పచ్చి మంచులు కూడా ఇవ్వను. పచ్చి మంచులు ఫ్రీగా హోటల్లో దొరుకుతాయి. అమ్మా కడుపులో ఎలకలు గంతేస్తున్నాయి, తినడానికి ఏదైనా పెట్టమ్మా. కొంపు కొడుతుంది, నువ్వు వెళ్ళి స్నానం చేశారా? అంబాజీ పేట అవత ఉందా? నీ బొంద. థ్యాంక్స్. ముకుందన్ నిన్న ఇక్కడికి వచ్చాడు, గల్ఫ్ లో నీకు ఉద్యోగం దొరుకుతుందని నాన్నకి ధైర్యం చెప్పి వెళ్ళాడు. నేను ఇక్కడి నుంచి వెళ్లే సమస్య లేదు. ఏమిటా నీ ఉద్దేశం? ఎద్దులో పెరిగావుగా, క్లబ్లు పోటీలు ఉదయం ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చుగా. ఉద్యోగానికి గల్ఫ్ కే వెళ్ళాలా నాన్న? ఇక్కడ చేస్తే సరిపోదు. ఇక్కడ ఎవడైనా ఉద్యోగం ఇస్తానని చెప్పాడా నీకు? లేదు. కరాటే అని క్లబ్ పోటీలని తిరుగుతుంటే ఎవడు పిలిచి నీకు ఉద్యోగం ఇవ్వడరా? నేను చెప్పినట్టు చెయ్యి చాలు. పాస్పోర్ట్ నంబర్ ఇచ్చి వచ్చాను, ఓ రెండు మూడు నెలల్లో వీసా వస్తుంది. వీసా రాగానే నాన్న వెళ్తాడులే. వీసా రాగానే నాన్నే వెళ్తాడులే. ఓహో, ఆట గురించి బాగా చదువుకొచ్చావు. నువ్వు గెలవాలనుకుంటే ఒకే దారి ఉంది, నీ ఇష్టదైవాన్ని చక్కగా వేడుకో. గెలవచ్చు. ఆడవా, ఓడిపోయే చివరి నిమిషం వరకు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. నా బుద్ధి బలమును చూసి నీకేమనిపించుతున్నది? నాకేమనిపించలేదు, ఆరిపోయే దీపం ఇలాగే వెలుగుతుందా? నాతో ఉంటూ నాకేనామం పెడుతున్నారే. ప్రియా, కాసేపు ఆట చూసుకోదాం. వద్దులే, అప్పారావు ఎలా ఓడిపోతాడో మనం తెలుసుకోవాలిగా. సరే రా. నిన్ను ఒక్క పోటీలోనైనా దెబ్బతీసి తర్వాత నేను సర్వీస్ కమిషన్ టెస్ట్ రాస్తారా? దానికి నీకు ఏజ్ బారే ఐదేళ్ళు అయిపోయింది. అటు చూడు, ఇటు చూడు. ఓడిపోయింది కదా, దెబ్బ ఇస్తున్నావా? సరే పదం పద, నువ్వు ఉన్నావు వదిలేశాను, ఇంకా తొడుస్తా. శ్రీకృష్ణ పరమాత్మని జన్మ నక్షత్రం ఇది. కేశవా మాధవా, అత్యద్భుతమైన నక్షత్రం ఇది. చిలక చెప్తోంది, కన్నం బిడ్డ భవిష్యత్తు కోసం తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది. అది మీ మొహంలోనే తెలుస్తోంది కేశవా గోవిందా. కాని ఇప్పుడు మీ అబ్బాయి జాతకంలో గడ్డు రోజులు నడుస్తున్నాయని చిలక చెప్తోందమ్మా. ఫల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం శ్రావణం నుంచి దివ్యంగా ఉంటుంది. ఈ ఐదు మాసాల కాలం కొంచెం కష్టకాలమే తల్లి. నిజం చెప్పినా మీ మనసు బాధపడకూడదమ్మా, చెప్పమంటారా తల్లి? ఒక కూనికోరిగా మారేటువంటి అవకాశం ఈ జాతకంలో తెలుస్తోంది. నిజంగానా? పక్షి శాస్త్రం సత్యమైనది. ఈ చిలక అబద్ధం ఆడదమ్మా. ఎవరిని చంపుతాడు? అప్పారావునే ఉంటుంది. ఈ ఐదు మాసాల తర్వాత మీ అబ్బాయి ఈ ఊరికే గొప్ప వాడతాడమ్మా. అతన్ని నేల మీద నడవనివ్వరు, అందరూ వెతుక్కుంటూ వస్తారు, నెత్తిన పెట్టుకుంటారు. ప్రధానమంత్రి అవుతాడా? నోరు మూసుకోరా. ఎవరి కుర్రాడు? దోష నివారణకి పరిహారం ఏం లేదా? ఉందమ్మా. ముందుగా
మీరు తృణమో ఫలమో దక్షిణ నా చేతిలో పెట్టండి. రెంబో చలాయ్ సూర్య గ్రహణ్ బందా గాడి బలి దిన సక్తై త్యో మందా గాడి చుటాయ్ లావను పడచ తారా రక్ష ఆవనే చా రోహిణీ నక్షత్ర కో సూర్యోదయ వేళ రక్షక్ జన్మించ అసో నామధేస్య రోహిణీ నక్షత్రం ఇంక ఇప్పుడు ఏం చేద్దాం? నా ఉద్దేశంలో దీనికి ఒకే ఒక మార్గం ఉంది. విసా వచ్చేదాకా ఆగడం మంచిది కాదు. జ్యోతిషుడు అదేగా చెప్పాడు. 10-15 సంవత్సరాల నుంచి ఏ రాకపోకలు లేకుండా ఉన్నాం. ఒక అవసరం వచ్చిందని కృష్ణమూర్తిని సహాయం కోరడం. వాడితో తెగదెంపులు చేసుకున్నది మనం కాదు కదా, మా నాన్నగారే కదా. మన మీద వాడికి ఎలాంటి ద్వేషం ఉండదు. అశోకుని మరి కొన్నాళ్లు అక్కడే ఉంచుకోమంటే కృష్ణమూర్తి చాలా సంతోషిస్తాడు. గల్ఫ్కి వెళ్లారంటే వెళ్ళనన్నవాడు నేపాల్కి వెళ్ళమంటే వెళ్తాడా? దానికో మార్గం ఉంది. అనయ్య, సినిమా కూర్చుని నువ్వు చూసావా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. తాతయ్య షష్ఠి పూర్తికి వచ్చిందిగా. ఇప్పుడు చాలా అందంగా ఉందిట. ఎవరు చెప్పారు? అమ్మా. కానీ అమ్మ మధ్యకాలంలో దాన్ని చూడలేదే. అదే, నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పారట. అంత అందంగా ఉండడానికి వీల్లేదు. అత్తయ్య నేపాలి కదా, చప్పుడి ముక్కుతో అదోలా ఉంటుంది. అయ్యో కాదనయ్యా, అశ్విని వదిన బామ్మ పోలికట. ఎలాగో నువ్వు వెళ్తున్నావుగా. నేనే వెళ్ళడం లేదు. వెళ్ళకపోతే మానే. ఇంటి కావాల్సిన కోడలు నీకు ఇష్టం లేదంటే ఏ కోడుకారో కట్టుకుంటుంది. పోవే నువ్వు. వెళ్తున్నానులే. అంత అందంగా ఉంటుందా? అదే నిజమైతే గూర్ఖాని ఎందుకు చేసుకోవాలి? నేనుండగా నా కొడుకు భయపడిపోయాడు. నువ్వు పడుకో నాయన, పడుకో. వాడిని అసలు ఏదో ఒక రోజు నేనే నీళ్ళలోకి తోసేయాలనుకున్నాను. ఈడుకు మించిన వాడి వాగుడు విని ఎవరో తోసేస్తుంటారు. కొట్టానంటే కళ్ళు తిరిగిపోతాయి. వీటన్నిటికీ వాణి పిలవచ్చుగా. వెళ్ళి పిలిచినట్టే. పాటల పోటీలో ఓడిపోయానని కోపంలో ఉండగా ఆర్ట్స్ క్లబ్ ఫంక్షన్ పువ్వులు కావాలని అడిగితే ఆ కూతురు జుట్టు పిక్కేస్తుంది. వాణ్ణి తక్కువ చేసి మాట్లాడడం నీలో కొంచెం ఎక్కువగా ఉంది. ఏదేమైనా వాణ్ణి పెళ్లి చేసుకునే పిల్లవు నువ్వు, అది మర్చిపోక. తాళికట్టకి నేనే గౌరవిస్తాను. ఇప్పటి నుంచి అణిగిమణిగా ఉండక్కర్లేదు. కొంచెం ముక్కోపం, కొంచెం అసూయ, ఇంకొంచెం అమాయకత్వం వాడికి ఉన్నాయి. పాపం, అన్నిటికీ నువ్వు నన్ను పిలవడంతోనే వాడికి ద్వేషం. నీ వల్ల కాదంటే కాదని చెప్పు. నన్ను మార్చడానికి ప్రయత్నించుకు, నేనే కోసుకుంటాను. కోసుకో. గొప్ప సలహా ఇచ్చాడు. చూడు.
ఇది మామూలుగా వదిలేసే విషయం కాదురా. మన అప్పారావు గారు చేసుకునే పిల్లని తెలుసు కూడా అడిట్టాడు పనులు చేస్తాడే. ఆటల పోటీల్లో మనం ఓడించాడు అంటే ఓర్చుకోవచ్చు, జీవితంలో కూడా ఓడించాలనుకోవడం. అప్పారావు బతుకులు పాడు చేసి నేపాల్ జారుకోవాలనే ప్లాన్. అక్కడ కూడా ఉందిగా మామ కూతురు. లేదు, వాడు వెళ్ళడు. ఫ్లైట్ లో వెళ్ళడానికి వాళ్ళు కదిలే శక్తి ఉంటే కదా వెళ్ళేది. వాడు వెళ్ళడు. తప్పుకోండిరా. రే అప్పారావు నువ్వా? అవును మనమే బే. నన్ను కాదని నువ్వు దేశం వదిలి వెళ్ళిపోతావురా. వెళ్లే ముందు నా నుంచి నీకు చిన్న బహుమానం. సైకిల్ పోరా రాయ్ శివ, ఇక్కడ కాళ్ళు జరిగి తీసేయండిరా. కుస్తీ కర్రసాము కలిస్తే అశోక్రా. రే వాడంతా ఒట్టి గ్యాస్ రా, ఇచ్చిన డబ్బులకి వాయించండి. వాళ్ళే నన్ను కొట్టింది. పోలీస్ స్టేషన్ లో చెప్పాను. ఎప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళే స్టేషన్ లో చెప్పుకోడంట. సార్ మాట నమ్మం. విమోచన తిమ్రో హాత్ బటా చుట్టావు అలా చింకోకు రాహు. रिम्बो चल आई जी से क्यों छिटो खोजना पड़ियो के तिमी अजय होना चाहेंगे ना. तिमी ले काम करने सच्चो పెట్టేశాను. ఊర్నాలు బూర్లంటే కృష్ణమూర్తికి ప్రాణం. ఇటువంటివి అక్కడ దొరకవు కదూ. చిన్నమావ ఇలాగా నువ్వు కూడా అక్కడే ఉండిపోవాలనుకోకు, మళ్లీ వచ్చేయాలి. అమ్మతో చెప్పిన చిలక జోషం వాడు రమ్మని చెప్పకుండా మళ్లీ ఇక్కడికి రాగలనా? ఎగతాళి చెయ్యకండర్రా, అన్నీ ఆయన చెప్పినట్టే జరిగాయి కదా. బాబు అశోక్ ఇది ఉంచుకో,
కృష్ణమూర్తిని డబ్బే మడక్కు. అడ్రస్ దగ్గరుందా? తీసుకున్నా. కృష్ణమూర్తి ఎయిర్పోర్ట్ కు వస్తాడు. నిన్ను చిన్నప్పుడు ఎప్పుడో చూశాడు, ఇప్పుడు ఆనవాలు పట్టలేడు. అదంతా నే చూసుకుంటాలే. ఇక ఆలస్యం చేయకు. సరే. మేము చెప్పిందంత జ్ఞాపకం ఉందా నాయన? వెళ్ళిన వెంటనే ఉత్తరం రాయి. వస్తా. కాంతిపత్ కాఠ్మండు. మాలూమ్. డిక్కి ఓపెన్, డిక్కి. ఏ ఇధర్ నహీ రఖ సక్తా, అందర్ రఖనా పడేగా. మై అందర్ పెడతాను, తుమ్ రఖేగా. ఠీక్. క్షమించు సోదర, క్షమించు, క్షమించు. అయ్యో భగవంతుడా, నా బయాకు, నా పెట్టె, నా డైరీ, చిన్న మావయ్య. సార్, వన్ క్యాప్టెన్ కేకే మూర్తి కాఠ్మండు. మాలూమ్ సార్, రిటైర్డ్ క్యాప్టెన్ కేకే మూర్తి కా ఘర్ సార్. అరే జాయిన్ సార్, రిటైర్డ్ క్యాప్టెన్ సార్, కాఠ్మండు కేకే మూర్తి. అరే తుమ్ జాయిన్ చేయగలి సార్. రిటైర్డ్ క్యాప్టెన్ కేకే మూర్తి సార్. సార్ కేకే మూర్తి క్యాప్టెన్. సార్ ఎక్స్క్యూజ్ మీ, వన్ క్యాప్టెన్ కేకే మూర్తి కా ఘర్ కాఠ్మండు. మాలూమ్ సారీ మాలూమ్ సార్, రిటైర్డ్ క్యాప్టెన్. Thank you.
ఆ భాషలో ఏం దొరుకుతుందో ఏమిటో. ఇలా అమాయకుల్ని దేశాంతరం సాగనంపితే వాళ్ళ కొరిగే లాభం ఏమిటో. చిలక శాస్త్రమట, జ్యోతిష్యమట. వాడే గాని నా చేతికి చిక్కితే ఈ చొక్కాను పిండినట్టు పిండి. గోవింద, ట్రైన్ దొంగవి కాదా? దేవుడా, నా పర్సు ఉండాలి. అమ్మయ్యా, అడ్రస్ దొరికింది. మరైతే నువ్వెందుకు నా బ్యాగ్ ఏడి? అడ్రస్ దొరికింది కదా. భలే వాడేవరా, కూర్చో. పూర్ణం బూరెలు, స్వీట్ బూరే. ఏ ప్రాంతం వాళ్ళైనా తినచ్చు, తిను. నీ గుండులా ఉంది కదా. ఏంటి నీ పేరు? వాట్స్ యువర్ నేమ్? తుమారా నామ్ క్యా హై? రింపోచే. రింపోచే? రింపోచే అదేంటి పోచా? రిమ్ అంటే సైకిల్ రిమ్, పోచ అంటే గడ్డి పోచ. నీ పేరుకి రూపానికి సంబంధమే లేదే. నీకు నేను పేరు పెడతాను. బాలకృష్ణుడిలా ఉన్న ముద్దు కృష్ణ. ముద్దు కృష్ణ, నేను అశోక్ని. నువ్వు నన్ను అశోక్ అన్నా అని పిలవచ్చు. అశోక్ అన్నా అచ్చాయి. ఒక టీ తాగుదాం. చాయ్ 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 పియా. ఇది మాత్రం అర్థమవుతుంది. నువ్వు తాగు, నేను డబ్బులు పైసా. ఇడిపోయాడు ముద్దు కృష్ణ. అయ్యో అబ్బా, ఎంత పెద్ద ఇల్లు. సినిమాయా? సూపర్ కార్. చిన్న మామయ్య బాగా డబ్బున్న మంచి నేపాలీ పాపను సెటప్ చేసినట్టున్నాడు దొంగ మామయ్య. చిన్న మావయ్య, నమస్కారం.
ఇది బాల ఆశీర్వాదం. कोई बावला आ रहा क्या? बावला? पिचड़ा? चिनमावया! నేపాలి అత్తయ్య ఇంతవరకు మన తెలుగు నేర్చుకోలేదా చిన్నమావయ్య? నా భార్య డీటెయిల్స్ తర్వాత చెబుతాను. హూ ఆర్ యూ? తుమ్ కౌన్ హో? నువ్వెవరు? నీకేం కావాలి? వాట్ డు యూ వాంట్? ఇందాకనే చెప్తున్నానుగా నేను అశోక్నని, నీ సొంత అక్కయ్య కొడుకుని, ఆనంద్ మోహన్ సుమతి గారుల కొడుకుని, అడుసుమిల్లి అశోక్ని. అశోక? నేనే. నిన్ను కాదురా బాబు. అశోక? అశోక్ పిలిచావమ్మాయా? రే అప్పారావు, నువ్వెలా నేపాల్కి? అప్పారావా? వీడెవడు చిన్నమాయా? రే అప్పారావు వెళ్ళకోవాలనుకు, నేనెవరినా? ఆ నువ్వు చెప్పావే సుమతక్క కొడుకునని ఆ అశోక్ వీడు. అయ్యో కాదు చిన్నమావయ్య, వీడు వసుమతి పెద్దమ్మ కొడుకు, అప్పారావు నేనే అశోక్ని. వీడు మా కుటుంబ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా చెబుతున్నాడే. ఏమిట్రా అశోక్? ఇది ప్రాణవధాలకి ఓ టెక్నిక్ ఉంది. మన కుటుంబ చరిత్ర గురించి అన్ని వివరాలు వాళ్ళని వెళ్ళి అడిగి తెలుసుకుని మన చీట్ చేయడానికే వచ్చాడు. నేపాల్ లో కూడా పోలీస్ స్టేషన్ ఉందని వాడికి చెప్పు. మావయ్య వీడు చెప్పేది నమ్మద్దు. వీడు నోరు తెరిచేదల్లా తినడానికి, అబద్ధాలు ఆడడానికి మాత్రమే. చిన్నమాయ ఇక ఆలస్యం చేయొద్దు. ఇక్కడికి దిక్కు లేకుండా వచ్చిన తెలుగు జాలితో 200 నేపాలి మనీస్ ఇచ్చి పంపిస్తూ వెళ్ళి యాపలతో పడుతూ. నేనెవరో చిరమాయితో చెప్పిన తర్వాత పళ్ళుతో అనుకో, లేదంటే తోమడానికి పళ్ళుండవు. అయ్యో అరాచకం చేయడానికి వచ్చాడు. వీడి బ్యాగ్ లో రివాల్వర్ ఉంది. అంబులెన్స్ లు పిలవండి, చీఫ్ పోలీసులు పిలవండి బావు. అయ్యో వీడు ఆంధ్ర నుంచి వచ్చిన కాశ్మీర్ టెర్రరిస్ట్, మన కాపాడు బావు. అతని దగ్గరికి రాకు, వీడు రక్కుతాడు. పిచ్చాడు అశ్విని. ఇతను ఇక్కడికే వచ్చాడా? నీకు వీడు తెలుసామ్మా? ఇతనే నేను నా ఫ్లాష్ దొంగిలించాలని చూశాడు. వీడు పక్క దొంగ రాస్కల్. మా బయటికి మావయ్య నువ్వు అని చెప్పో. నేను వీడి బయట తెరవేస్తాను. ఏంటా బంకల కూతురులే? అప్పారావు అబ్రకదబ్రా అప్పారావుతో పెట్టుకుంటే అప్పడంలో నలిపేస్తాను. పోరా. నా బుద్ధ భగవానుడా, శుద్ధోదన మహారాజు కుమారుడవైన నువ్వు సకల భోగభాగ్యాలను సామ్రాజ్యాన్ని ఉపేక్షించి ఒక రాత్రి భార్యతో కూడా చెప్పకుండా అంతఃపురాన్ని విడిచి వచ్చిన త్యాగివని మా సరస్వతి టీచర్ గారు నాకు 5వ క్లాసులో పాఠం నేర్పించారు. ఈ రోజు నా స్థితి దాదాపు నీలాగే ఉంది. ఆడంబరమైన జీవితానికి, సొంత మావయ్య కూతురికి దూరమైన నేను నీలాగే నడివీధిలోకొచ్చి నిలిచాను. నువ్వు రాత్రివేళ అంతఃపురం వదిలొస్తే నేను పగటివేళ వచ్చేశాను. నువ్వు స్వయంగా కావాలని అన్నీ వదిలొస్తే నేను అప్పారా వల్ల ఈ గతికొచ్చాను. నే చెప్పేది భగవానుడికి అర్థమవుతోందిగా. చిన్న చిన్న వ్యత్యాసాలున్నా కూడా ఒక విధంగా మనిద్దరం ఒకేలా నడివీధికొచ్చి చేరుకున్నాం. ఈ స్థితిలో భగవానుడు నన్ను కరుణించాలి. ఆ అప్పారావుని ఎలాగైనా అక్కడి నుంచి బయటకి వెళ్లగొట్టి నేను ఆ ఇంట్లోకి వెళ్లే అవకాశం కల్పించాలి. లేదంటే ఏ అడవిలోనైనా తపస్సు చేసి నేను నీలాగే సన్యాసి అయిపోతాను. మన మధ్య ఎందుకయ్యా వేస్ట్ గా కాంపిటీషన్? వద్దు కృష్ణ. గర్ణహి ఎక్కడా? వేర్ కిదర్? కొండ మీద. ఓహో అక్కడ కదా. మరి నువ్వెందుకు ఇంటికి వెళ్ళలేదు? నీకంటే ముందు ఇంకెవడైనా ఇంట్లోకి దూరాడా? నేనింటికి వెళ్ళే అవకాశం లేదు. అప్పారావు అనే ఒక ఫ్రాడు నాకంటే ముందు ఆ ఇంట్లోకి చేరాడు. ఇక మోసగాడిని తరిమే వరకు ముద్దు కృష్ణతో ఓపెనర్ లో ఉంటాను. ఏంటి కేబానికి అర్థం కాలే? నీకు అర్థం అయ్యేటప్పటికి నాకు గుండొచ్చేస్తుంది. మనం
ఆంధ్రాచోగడు విమానం ఛార్జీలు పెట్టుకుని నేపాల్ వచ్చి ఇంత పచ్చి అబద్ధం చెప్పడానికి కారణం మోసానికే. ఇంకెందుకు? కొందరు దొంగ వధవులకి స్వదేశంలో మోసం చేయడం ఇష్టం ఉండదు మావయ్య. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన దొంగ సరుకులకి అక్కడ డ్యూటీ కట్టాలి కదరా. దొంగ సరుకులకి డ్యూటీ ఉండదు మావయ్య. ఏటో నాకంతా అయోమయంగా ఉంది. వై వాడికి మీ అమ్మ పోలికలు ఉన్నాయిరా కాస్త. నాకేలు మా అమ్మ పోలికలు వాడికే వస్తాయి. ఏదేమైనా నిజం తెలుసుకోవడానికి సుమిత్కు ఉత్తరం రాస్తా. నే రాస్తారంటే నీకెందుకురా షాకు? నీకు నా మీద నమ్మకం లేదంటే నాకు షాకే కదా మావయ్య. నీ మీద నాకు చాలా నమ్మకం రా. ఏమైనా వాడెవడో తెలుసుకోవాలి కదా మనం. ఎందుకు తెలుసుకోవడం? తెలిస్తే అన్ని ప్రాబ్లమ్స్. లోకల్లో ఉన్న దొంగల జీవిత చరిత్రలన్నీ తెలుసుకుంటే నువ్వు మళ్ళీ మునుపట్ల మిలిటరీకి పోవాల్సి వస్తుంది. అందువల్ల వాడి గురించి నువ్వేం తెలుసుకోవద్దు. కోను ప్రామిస్? ప్రామిస్. గాడ్ ప్రామిస్? ఎస్. అశ్విన్ ఎక్కడ మావయ్య? కనపట్టలేదు. అశ్విన్ ఎక్కడ? ఇది పట్టుకో. అశ్విన్ ఇవి చూస్తుంటే మన దేశ కళలతో సారూప్యం కనబడుతోందా? నేను అలా ఆలోచించలేదు. మన రాష్ట్ర జానపద నృత్యాలతో దూరమైన సామ్యం దీనికి. దైవ ప్రీతి కోసం చేసి ఇదంతా. ప్రతి జానపద కళకు మతపరంగా ఒక విధమైన సంబంధం ఉండే ఉంటుంది, కానీ ఇది దాని కమర్షియల్ వర్షన్. వీటిని ప్రత్యేకంగా ఇప్పుడు ఎక్కడైనా చూసే అవకాశం ఉందా? ఈ దేశంలో గ్రామాలను పరిశీలిస్తే ఒరిజినల్ ఆర్ట్ ఫామ్స్ మాత్రమే కాదు, అసాధారణమైన కొన్ని ఆచార వ్యవహారాలు మనకు గోచరిస్తాయి. వింటే నువ్వే ఆశ్చర్యపడతావు. సజీవులైన దేవతలను కూడా ఇక్కడ చూడొచ్చు. నేను విన్నాను, దేవకన్యల వల్లే కదా? పునర్జన్మకు సంబంధించిన మరొక నమ్మకం. ఉదాహరణకు టిబెట్ బౌద్ధ మతాచారుడైనటువంటి లామా దివంగతుడైతే తిరిగి ఒక బాలుడిగా జన్మిస్తాడని అతన్ని రింపోచేగా పీఠమెక్కించే ఆచారం ఇంకా ఈ దేశంలో కొనసాగుతూనే ఉంది. రింపోచే? పునర్జన్మించిన లామాను వాళ్ళు ఆ విధంగా సంబోధిస్తారు. మంచికి కరుణకు ప్రతిరూపం రింపోచే. వాళ్ళ ప్రార్థనలకు చికిత్సలకు ఆ చిన్ని సన్యాసి సాన్నిధ్యం అవసరమని వాళ్ళు నమ్ముతారు. ఇవన్నీ మీరు నమ్ముతున్నారా? నేను నమ్మినా నమ్మకపోయినా నువ్వు నమ్మక తప్పదు, కారణం అది నీ సబ్జెక్ట్. బాయ్, ఇది మంచిని కోరుకునే లోకమైతే క్షుద్ర మంత్రాలతో మానవ బలులతో చెడుని కోరుకునే మరో లోకం ఉంది. ఐఎమ్ కలెక్టింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అబౌట్ ఇట్. ఓకే, నీలో ఉన్న పరిశోధనా కుతూహలాన్ని అభినందిస్తున్నాను. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఓరి దేవుడు, మళ్ళీ బ్యాగ్ కొట్టేశాడా? లేదు, బతికాం. వీడెటు పోయాడు? అక్కసట్టు, అరే నాకు ఉదయాన్నే టీ కావాలని నీకు అసలు ఎవరు చెప్పారు? మళ్ళీ మాయం? వీడు విట్లాచార్య గారి సినిమాలు యాక్ట్ చేసేవాడా? ముద్దుకృష్ణ, ముద్దుకృష్ణ! ఆ
నేను చెప్పేది వింటున్నావుగా అచ్చు. నా కథలోకి వాడొక పానకంలో పుడకలాగా వచ్చాడు. ఎందుకు నా మీద కక్ష తీసుకోవడానికి? ఈ కథ ఇంకా పూర్తి కాలేదా? నా వీరగాథ అంత టూకిగా నేను చెప్పలేను. ఎందుకంటే అదొక మహాభారతంలో పర్వాలు పర్వాలుగా విశాలంగా ఉంటుంది. అంత పెద్ద గ్రంథం అది. వెళ్ళాలి, మిగిలింది రేపు వింటాలి. అయ్యో, ఇన్స్టాల్మెంట్ లో ఉంటే అందులో థ్రిల్ ఉండదు. యాక్షన్ ప్యాక్ అడ్వెంచర్ స్టోరీ ఇది. నా విజయాల గురించి, నా విజయాల గురించి వెయిట్ చేస్తుంటారు. అయ్యో అచ్చు అచ్చు, అందరూ తోడు నక్కర్లేదు, నేను వెళ్తాను. నేను నీతో వస్తాను. బై బై. మరదల్లి వలలో వేశా గారడి చేశా మనసే దోచ మరదల్లి వలలో. ఏమిటి పాట ఆపేశావు పూర్తిగా పాడు? పాలమని చెప్పడానికి నువ్వెవరో? సంగీత విద్వాంసుడు? సంగీత విద్వాంసుని కాకున్నా నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. అందుకేగా నువ్వు నా పేరుతో చినమా ఇంట్లో చేరావు. ఆ పార్వ పేరుతోనే నేను దేశానికి వచ్చాను. బెల్లు కొట్టాను, చినమా వచ్చి తలుపు తెరుస్తూనే నన్ను పిలిచాడు అశోక్ అని. సరే, వయసులో పెద్దవాడ కదా, నేనే అశోక్ నన్నాను. మరి నేను అక్కడికి వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు? నాకు అవకాశం రావాలి కదా. దొరికిన చేస్తాను నేను బయటికి పంపించాలనుకున్నాను, అందుకే అసలు పేరు చెప్పలేదు. దమయంతికి నువ్వు కొన్నాళ్ళు అక్కడ బీటు కొట్టావు కదా, ఇక్కడ నేను అశ్విని బీటు కొడితే తప్పులేదు. ఓహో, అదా విషయం. అదే విషయం. సరే, ఎన్నాళ్ళు బీటు కొడతావు? ఎన్నాళ్ళు బీటు కొట్టాలి? ఎన్నాళ్ళు బీటచ్చు? ఎన్నాళ్ళన్నా బీటచ్చు. మహా అయితే ఒక వారం. ఆలోగా నీ గుట్టు బయట పెట్టి నిన్ను బయట గెట్టకపోతే నన్ను నువ్వు అప్పారావని పిలు. నన్ను బయటికి వెళ్ళగొట్టి నువ్వు ఇంట్లోకి చేరగలిగితే నీ పేరు నీకు తిరిగి చెప్పాలి. నేను ఆ ఇంట్లోకి చేరితే నువ్వు ఎలాగూ బయటకు వస్తావు. సింహం గుహలో చిట్టెల కొండలేదురా. నా దగ్గర నువ్వు తోక జాడిస్తే కత్తిరించేస్తానరా. చెక్ చెక్. శుద్రదేవతల తృప్తికి జరిపే నరబలికి కావలసిన మంత్రాలివి. ఎందుకు సార్ ఈ బలి? మంచిని అడగతోకి చెడు నిలబెట్టడానికి. ఒక ప్రత్యేక దినాన నరబలిస్తే లోకం మొత్తం తమ స్వాధీనం అవుతుందనేది వాళ్ళ నమ్మకం. ఎవరు వాళ్ళు? చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భోక్ష. చాలా ప్రత్యేకతలు ఉన్న బృందం వీరిది. భోక్షల నాయకుడికి నగర ప్రవేశానికి అనుమతి లేదు, అయినా ఎంతో మందిని తమ దారికి తెచ్చుకోవాలని సదా క్షుద్ర మంత్రాలు ప్రయోగిస్తుంటారు. ఇదిగో నువ్వే విను. ఎయుట మోక గుమాయ సఖ్యం సమీపితే చా ఆవశ్యక రాత్ సమీపితే సఖ్యం అబా. ఉలిక్కి పడ్డాను నేను. నీకు అసలు ఏం కావాలి? ఏం వద్దు, నిన్ను ఒక్కసారి చూడాలని వచ్చాను. నేను దొంగని కాను, అనుకోకుండా ఏదో జరిగింది, నన్ను క్షమించు. ఇది చెప్పాలనేగా. పరుల మనసులో విషయాలను ఎంత బాగా అర్థం చేసుకోగల అశ్విని. అశ్విని, నేను నేను తీలా. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడే ఉన్నావా? అది నేను చేసుకోబోయే అమ్మాయి. పేరు? తెలుగు మాట్లాడేస్తున్నావే, దాని పేరు అశ్విని. అశ్విని అశ్విని శని కాదురా, అదో గని, బంగారు గని. చూసావా దాని పొగరు? ఇందులో దాని తప్పేం లేదు, వాడే ఫ్రాడు. పాడు కాదురా, పెద్ద ఫ్రాడు. వాడి గుట్టు బయట పెట్టే దారేంటి? దాని గురించి ఆలోచిస్తూ నీ ముద్దుల గుండును బద్దలు కొట్టుకోకు. సరేనా చిన్న మామయ్య? ఇక్కడ కాయగూరలు ఖరీదెక్కువ? ఎక్కువేరా. ఇక్కడే ఉండి దొంగతనాలు మోసాలు చేయకుండా
చేతిలో చిల్లర అయిపోక ముందే ఇంటికి పారిపోరా. నేను వెళ్తాను, ఊరికెళ్తే నువ్వు నన్ను వెళ్ళగొట్టేశావని అమ్మతో చెప్పాల్సి వస్తుంది. అది చాలు అమ్మకి బ్లడ్ ప్రెషర్ రావడానికి. నువ్వంటే అంత ప్రేమ అమ్మకి. అర్థమైందిరా, నువ్వు మా సుమతక్కాయ కొడుకు అని కానీ చెప్పేది. ఇంకా నీకెందుకు సందేహం? ఆ విషయం నేనంత తొందరగా నమ్మే స్థితిలో లేనురా. నేను సుమతికి ఉత్తరం రాశాను, బదులు రాని అప్పుడు ఆలోచిస్తాను. అది చాలు. ఈ రోజు నీ ఇంట్లో మారు పేరుతో చేరాల్సిన అవసరం నాకేం లేదు. నేను ఈ నడి వీధిలోనైనా ఉండగలను, కానీ నువ్వు కూడా నా వీధిని పడతావని తలుచుకుంటేనే నాకెంతో బాధగా ఉంది. అదేమిటి? ఈ రోజు నీ ఇంట్లో నా పేరుతో ప్రవేశించాడే అప్పారావు, వాడు జన్మతః దొంగ. జన్మతః అంధుడు చెవిటివాడు అని విన్నాను. ఈ విషయం లేదే. ఎంత దేవాంతకుడు అంటే, వాడు పుట్టినప్పుడే నర్స్ చేతిలో ఉన్న ఉంగరాన్ని కొట్టేశాడు. మీ ఇంట్లో అలారం టైం పీస్ ఉందా? అయితే అది కొట్టేస్తాడు. పెన్ను, ఏసీ, టీవీ, మిక్సీ, రేడియో, కారు అన్ని కొట్టేస్తాడు. ఛాన్స్ ఇస్తే అత్తయ్యని కొట్టేస్తాడు. జాగ్రత్త. సినిమా డోలత్తయ్య ఒక ఛాయ బిహాన్ దెక్కి కొత్తిచ్చి కైసాక. ఏంటి పోలం దేవియా, ఛాయ కదా అడిగాను, సారా కాదు కదా. కియాడే? అరే టీకి వాటర్ స్టవ్ మీద పెట్టు, ఈ పని నేను చేస్తాను. నేను కత్తి, నైఫ్ ఇటు, నేను హెల్ప్, సాయం. పై లిప్స్ మేడ్ ఇన్ ఇంగ్లాండ్, దీన్ని తీసుకెళ్తే ఇండియాలో డ్యూటీ వేస్తారా? వంటింట్లో నీకేం పని రా? నేను ఎలా ఇంట్లో ఈగలు తోలుతున్నాను కదా, డోలర్ తగ్గి ఏదైనా కాస్త సాయం చేద్దామని. ఇలా మిక్సీ ఓడదీసి మరీ సాయం చేయక్కర్లా. నాకు షాక్ కొడుతుందని భయపడ్డావు కదా, నేనంటే నీకెంత ప్రేమ చిన్నమ్మాయో. ఈ క్షణం నుంచి నిన్ను గొప్పగా ప్రేమించాలని తీర్మానించుకున్నాను. నీ మీద నా కన్ను ఎప్పుడు వేసే ఉంచుతాను. డోల్మా, అసలు వంటింట్లో ఉన్న చెంచాలేనో చెంబులేనో ఓ లిస్టు రాసేసి ఉంచు. కిను? అదంతా రాత్రి బెడ్రూమ్ లో చెబుతాలే. కిను అంటే ఏంటి చిన్నమాయ? నువ్వు బయటికి రారా చెబుతాను. బూతుమాట ముద్దు కృష్ణ. గోటి మంగళ్ గురించి నువ్వు విన్నావా? లేదు. ఈవిల్ స్పిరిట్స్ కి ఉత్సవ దినం గోటి మంగళ్, అది ఈ రోజే. ఈ రోజా? ఎస్, కార్తీక మాసంలో రెండో మంగళవారం. క్షుద్ర దేవతలు ఎదురు చూసే దినం ఇది. ఈ రోజు దుష్ట మాంత్రికులు శక్తి సాధించడానికి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఫోటోస్ తీయడానికి వీలవుతుందా? బయట వాళ్ళు చూడడానికి కూడా సాధ్యం కాదు. మరి ఎలా తీస్తావు ఫోటోగ్రాఫ్స్? आज तिमले पली तियो सच्चो पने तिमले रिम्बो चलाई हाथ मलिना सच्चो नु वकडे उंडु नेनु इप्पुडे वस्ता मन फ्रॉड गाडु उन्नाडुगा वाडी बेंट तीसोस्ता ఎవరో తెలుసుకా? అరుసిమిల్లి అశోక్ నియా.
ఈ వారానికి ఇంకా 2 రోజులే మిగిలున్నాయి. అవలోగా మర్యాదగా నువ్వు ఇండియాకి వెళ్ళలేదు, నిన్ను ఇలా తాళతో కట్టి పెట్టిలో పెట్టి మన ఊరికి ప్యాక్ చేస్తాను. అడుసు మిల్లి అశోక్ని చేస్తున్నాను. చెక్. అశ్విని, నువ్వేం భయపడకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. అక్కడ గోపురంలో ఉందే అత్తిస్తే చాలా బాగుంటుంది. అది పిచ్చెక్కిందా? పిచ్చి కాదు చిన్న మావయ్య, నన్ను కట్టేసి వాడు అశ్విని లేపుకుపోయాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నా మావ కూతురు గురించి నేను అబద్ధం ఆడతానా? అనుమానం ఉంటే ఈ గదిలోకి వచ్చి చూడు రా. డౌలత, నువ్వు వచ్చి లుక్కు లుక్కు. స్వప్నం అంటే కలరా గుండు. నిన్ను బల్లే గడ్డ
रिंपोचे लाई बचाओ ना पूजा पनी काम लगे मेरो मांचलोस लाई जालिया मचा कहिले నాకు స్వర్గలోకానికి దారి చూపించినట్టి చిలక జోస్యం వాడు మన ఇంటికొచ్చినట్లయితే భక్తి చేతులతో పంపించడం న్యాయం కాదు ఓ 10 సెంట్లు నేల అతని పేర్న రాయమని నాన్నతో చెప్పాలి నీ గురించి నేను రాయకుండా ఉంటానా నువ్వు నా చిన్నారి ముద్దు కృష్ణవి కదా గొడవ చేయకు నీ గురించి రాస్తున్నా నువ్వేమిటి పగటి వేషం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏదైనా ఉందా చాలా బాగుంది నా ఈ ఒక్క వేషమే నువ్వు చూసావు రేపటి నుంచి చాలా వేషాలు నువ్వు చూస్తావు అయితే రోజుకో కొత్త వేషం వేసుకుంట్రా నేను నీకు మార్కులు వేస్తాను నువ్వెందుకు భయపడతావు వీడేం చేయడు వీడు అప్పారావు డబ్బారావు నువ్వేం కంగారు పడకు నా ముద్దు కృష్ణకి నువ్వు డబ్బారావా నేను ఎప్పుడో చెప్పేశాను ఇంతకీ ఆ షోకి అపారం చూడడానికి ఎందుకు వచ్చినట్టు నన్ను మోసగాడిగా చిత్రించి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలనుకునే నీ కోరిక చెదిరిపోయిందని చెప్పడానికి నన్ను ఓడించడానికి నువ్వెంత ప్రయత్నించినా నువ్వే ఓడిపోతావు నువ్వు ఇక్కడ సుఖంగా బతకకుండా ఉండడం కోసం చావడానికి కూడా సిద్ధపడి నేను ఇక్కడికి వచ్చానరా చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు అప్ప తెలుసు తెలుసు నేను విన్నాను అయితే ఇది కూడా విను 24 గంటల్లోగా విదిన్ 24 అవర్స్ కాఠ్మండు నుంచి నువ్వు కంప్లీట్ గా ఖాళీ చేసి వెళ్ళకపోతే గుర్ఖాలతో తన్నులు తిని ఈ చెట్టు కింద పెరాలసిస్ తో పడుంటావు నువ్వు పిలవగానే రావడానికి గోర్ఖాలు నీ బావమరదు అందులో కూడా నా బావమరదే అయితే వాడు పిలుచుకురారా జోక్ కాదు సీరియస్ గానే అంటున్నా నేను సీరియస్ గానే చెప్తున్నాను చెక్ రైట్ పోరా వదులు నా మొదట వదులు భయపడిపోయాడు రైట్ డబ్బారావు ఫ్రాడు ఫ్రాడు ఆడు అప్పారావు సీరియస్ గానే చెప్పినట్టున్నాడు అయ్యయ్యో వాడి మాట నమ్మి కత్తిని కూడా తీసుకొచ్చి మనం తెలుసుకుందాం బాబరదలంటరా కరాటే కుస్తీ కర్రసాము కలిస్తే అశోక్ Thank you.
మేడం మీద ఏం కావాలి? దిగి రారా. ఊరికెళ్తున్నా చెప్పడానికి వచ్చావా? కాదు, నిన్న పైకి పంపించడానికే వచ్చాను. పైకే? వాళ్ళకెంత డబ్బిచ్చావు? ఎవరికి? నీ గూర్ఖా రౌడీలకి. రే చిన్న మావయ్య, డోలత్తయ్య వెళ్ళారాయ్, మొగాడేలని ఈ సమయంలో నువ్వు రౌడీజం చేయకో. నువ్వు మగాడివి కావా నీకే తెలుసు, అందుకేగా రౌడీలు పంపించావు. రౌడీలా? ఏమిట్రా వాగుతున్నావు? చలిగాలిలో నడివీధిలో పడుకోవడం వల్ల నీ మతికాయలు పోయిందయ్యా. ఇంకోసారి ఇలా చేసావో నీకు మతిపోయేలా నేను చేస్తాను. రై, కుక్కని సింహాసనం ఎక్కించినా దాని బుద్ధది మానదు. ఇక్కడికి వచ్చినా కిరాయి రౌడీ లేకదరా నీకు తోడు. వీళ్ళెవడో ఎక్కడో చావగొట్టుంటాడు, దొరికిన ఛాన్స్ వదలకూడదు. దెబ్బలు బాగా తగిలాయా? అది ఆ రౌడీ రాయల్ని అడగరా, చెప్తారు. అన్న మాట నిలబెట్టుకునేవాడు ఈ అప్పారావుని కాదు కాదు, ఈ అశోకని అర్థమైందా? ఇవన్నీ నీ ఊరికే శాంపుల్ దెబ్బలు రా, రిహార్సల్స్. ఇంకా నువ్వు మావి కూతురుతో కలిసి తిరగాలనుకున్నావు, తగిలిన చోట తగలకుండా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అప్పారావు, గూర్ఖా కత్తులు ఇక్కడ చాలా చీప్ గా దొరుకుతాయట. ఒకటి కొని తెచ్చి కూరగాయలు తరిగినట్టు నీ తల తరిగి పారేస్తాను. అడుసి మిల్లి అశోక్ ని సవాల్ చేస్తున్నాను, చెక్. అవాడు నేనాలి. అక్కడ
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. ఏమిటో చేతిలో? ఫోటోగ్రాఫ్ సార్. షో మీ. Excellent. I'm proud of you. Thank you, sir. How did you manage? Ontariga? Ontariga kadu. Mari? Adi kadu. Sahayaniki evarina rakapotara anna dhairyamto. Ala kadu. Ila. Ila pattukuni. Click. I. బోక్షి మెడలో ఉన్న మాలను గమనించావా? ఏమిటి దీని ప్రత్యేకత? ఈ మాల వాళ్ళ అధికారానికి గుర్తు. సింబల్ ఆఫ్ ఈవిల్ కదూ? ఎస్. అండ్ దెన్ లవ్. నైస్. నో నో, పునర్జన్మించిన లామా మెడలో ఉన్న మాలకు బోక్షి మెడలో ఉన్న మాలకు చాలా వ్యత్యాసం ఉంది. సి, ఇదే అది. ఐ సీ. ఇందులో అన్ని వివరాలు రాసున్నాయి, నువ్వు తీసుకెళ్ళు. ఓకే సార్. I love you. కులుకులి చెలి మెడకలుగా తొడికిన కవిత ఇది. కలగన్ తడబడు పరువం నిమిదిన వయసు ఇది. కొసరు విరహం ముసిరే సమయం అడిగెను బలపు వరం. పిలిచే ప్రణయం తొలిచే హృదయం మదనడి విరుల శరం. అదిరిన చెలి అధరం ఉదిరిన గత మధురం. హిమగిరి శిఖరములు సెగలే రగిలే బదల జ్వరం. పులు పులి చెలి నడకలుగా తొణికిన కవిత ఇది. కలగని తడబడు పరువం నిమిరిన వయసు ఇది. చెంతకొచ్చి స్వప్నమల్లె మెదిలి అప్పుడే ముద్దు దుప్పటైనది. కులు కులి చెలి నడకలుగా తొడిగిన కవిత ఇది. కలగని తడబడు పరువం నిమిరిన వయసు ఇది. కొసరే విరహం ముసిరే సమయం అడిగెను బలపు వరం. ప్రణయం తొలిచే హృదయం మదనడి విరుల శరం. అదిరిన చెలి అధరం ఉదిరిన గత మధురం. హిమగిరి శిఖరముతో సెగలి రగిలి మగల జ్వరం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఆ
రోజు తీర నిన్ను నన్ను కలిపే సొంత నీ బంధం సుందరం ప్రేమ సంగమం కులుకులి చెలి నడకలుగా తుణికిన కవిత ఇది కలగని తడబడు పరువం నిమిరిన వయసు ఇది కొసరేది రహం ముసిరే సమయం అడిగెను వల భువనం పిలిచే ప్రణయం తొలిచే హృదయం మదమడి విరుణ శరం అదిరిన చెలి అధరం కుదిరిన గత మధురం హిమగిరి శిఖరములు సెగలే నగిలి మగల జ్వరం పులి పులి చెలి నడకలుగా తొలికిన కవిత ఇది తొలికిన కవిత ఇది స్వప్నం స్వప్నం అశ్వని ఓదినా తను మాత్రమే కాదు నువ్వు కూడా ఉన్నావు నువ్వు పడుకో మిగతాది నేను చూస్తాను అశ్వని అచ్చు నన్ను పిలిచావా లేదే పిలిచినట్టయిందే ఊహించుకొని ఉంటావు కరెక్ట్ అనుక్షణం నీ ధ్యాసలోనే ఉంటాను కదా అందువల్ల అలా అనిపించింది సరే నేను డిస్టర్బ్ చేయను ముందు నువ్వు రీసెర్చ్ చేసుకో బెస్ట్ ఆఫ్ లక్ అప్పారావు బావా ఏమిటి అశ్విని నేను అప్పారావు బావా అని పిలిస్తే నువ్వెందుకు పలికినట్టు ముద్దు పేరుతో పిలిచావు అనుకున్నా నువ్వు ఏ పేరుతో పిలిచినా నే పలుకుతా అయితే ఈ రోజు నుంచి అప్పారావు బావా అని పిలుస్తాను లేదా అప్పు అంటాను నీ ఇష్టం పోరా ఇది వాడి ఫోటో కదా ఇక్కడికి ఎలా వచ్చింది అవును కదూ ఇది నా టేబుల్ మీదకి ఎలా వచ్చింది వాడు నిన్ను వశం చేసుకోవడానికి వాడే ఇక్కడ పెట్టుంటాడు దేనికైనా తెగిస్తాడు వాడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఎందుకంటే చిన్న మావయ్య నిన్ను నాకు అప్పగించి పోకరా వెళ్ళాడు కదా ఆయన తిరిగి వచ్చేలోగా వాడు ఏదైనా దౌర్జన్యం కనుక చేస్తే సమాధానం చెప్పాల్సింది నేను కదా డాడీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను రాగానే అన్ని చెప్తాను ఏం చెప్తావు అతని విషయం ఇక మనసులో దాచుకోలేను అశ్విని నువ్వు దేనికి భయపడద్దు రేపటి నుంచి నేను నీడలా నీ వెంటే ఉంటాను కూర్చొని మాట్లాడుతాను బ్యాడ్ నైట్ వారిని ఈ సైకిల్ కి పెడలేదే సరే ఈ మాట చెప్పడానికేనా ఉదయాన్ని నన్ను వెతుక్కుంటూ వచ్చా తమాషా కదా అశోక్ ఒక సాధారణమైన కుర్రాడి మెళ్ళలో ఉండాల్సింది కాదు మాల ముద్దు కృష్ణ ఒక దైవ స్వరూపం అని చెప్తుంటే నవ్వకేం చేయాలి పైగా ఒక స్పెషల్ మాల వేసుకుని దేవుడు వీధుల్లోకి వచ్చి తిరుగుతాడా ఈ దేశంలోని వింత ఆచారాల గురించి నీకు తెలిసే అవకాశం లేదుగా ఆ కుర్రాడి చేతికి పచ్చబొట్టుందా పచ్చబొట్టు ఉంది పేరేమిటి అడిగావా ఏదో ఒక విచిత్రమైన పేరు ఏదో ఒక పోచ అని సింపోచేనా అలాంటిదే మై గాడ్ ఆ కుర్రాడు హుమ్లా పర్వత ప్రాంతంలో ఉన్న ఏదో మొనాస్ట్రీ లామా అయి ఉండాలి లామాన అంటే ఏమిటి ఇల్లు ఎక్కడ అడిగావా ఇల్లు ఇల్లు ఎక్కడని అడిగినప్పుడు దూరంగా ఓ కొండ వంక చూసి చేయి చూపించాడు ఉన్నట్టుండి కనిపించకుండా పోతుంటాడు ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు నాతోనే ఉన్నాడు ఏ
ముద్దుకృష్ణ ముద్దుకృష్ణ అడిగో నీ చెప్పాగా నేను కెమెరా తీసుకొస్తాను ఎక్కలడికి ఇలా పరిగెత్తి గడ నువ్వు దేకి పరికించులేనా పరకటం అంటుకునేటి ఈ పిల్ల పొరపాటున కోతికి పొట్టలే కదా అశ్వినికి అడిగిలు ఏం పని ఉంటుంది అది ఒంటరిగా ఇక్కడికి రాదే వాడు కూడా ఇక్కడికి వచ్చింటాడు ఆ మృగం అడవికి తీసుకొచ్చి అశ్విని మనసు మార్చాలని ప్లానా జరగదు జరగదు జరగనివ్వను Thank you.
আমি থাকো, আমি দেখাব। ఎంత అడవిలా ఉంది, ఏ మూలను దాక్కున్నా సరే ఈ అబ్రకదబ్ర అప్పారావు నిన్ను పైకి లేపేస్తాడ్రా. అయ్యో, ఆకాశంలో ఎవడో నా చేత శీర్షాసనం వేయిస్తున్నాడు. అయ్యో ఆంధ్ర కలిసి ముక్క చేస్తే అయ్యో నీతో మాట్లాడేందుకు ఈ ఆశ్రమం నన్ను నియోగించింది. రక్షకున్నా నేనా? అవును, ఈ మఠాధిపతి తారాబలం చూసి సెలవిచ్చారు. రోహిణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తి హిమాలయాలు దాటి వస్తాడని. నీకు విధి మీద నమ్మకం ఉందో లేదో, గడచిన కొన్ని వారాలుగా నీ రాక కోసం ప్రార్థనల్లో పూజల్లో మునిగిపోయారు ఈ సన్యాసులందరూ. ప్రతి జన్మకు ఒక కర్తవ్యం ఉంటుంది. క్షుద్రశక్తుల బారి నుంచి రింపూజను రక్షించుట దేవుడు నీకిచ్చిన బాధ్యత. అది ఎలా సాధించగలవనా? దృష్టి లేని వాడికి శబ్దమే మార్గదర్శి, శ్రవణశక్తే అతని ఆయుధం. బావా, షేవుల్ బాబా తరతరాలుగా ఈ మొనస్ట్రీని సంరక్షిస్తున్న ఆగమ నివాసుల కుటుంబానికి చెందిన వ్యక్తి.
అంధత్వాన్ని ఎలా జయించాలో బాబా నీకు నేర్పిస్తాడు. కానీ ఆలోగా కుర్రాడికి ఏదైనా ఆపదొస్తే? రాదు, సూర్యగ్రహణానికి ముందుగా ఏ ప్రమాదమూ జరగదు. केतलियर भाग जा, तेरे बाबा ने लक्ष्य पूरा हो सकता है ना, बुझेस Come on.
సహస్ర అజ్ఞ అజ్ఞ విశుద్ధ విశుద్ధ. ఎంకమ్మా ఆదిమ వాసుల ఓల్డ్ వాసుల ఏం చేయమంటే అది చేస్తానరా. रिम्बोचो को बलि चढ़ाई दिनों पर त्योम भंदा आगी तिमलाई तांत्रिक बलि ना पच्छा अबे नगरनोस रिम्बो चढ़ाई तुरंत ना बचानोस విజయ కరేరా బాబా చా విజయ కరేరా.
చేసాడు?
बाजी 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 निम्मोची Come on.
కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.